యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏయ్ గుండో, ఏంటి ఇది? బట్టలు ఉతుకుతున్నానండి. బట్టలు సరేనమ్మా, ఈ కట్టలు దుప్పట్లేంటి? మా చీరలు కూడా ఎందుకు పట్టుకొచ్చావే? అంత మీ అబ్బాయి వల్లే అత్తయ్యా. నా వల్ల? నేనేం చేశానే? లాగ్ లేకుండా స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పొద్దునా? ఏం లేదు బాబీ, హనీతో వేడి నీళ్లు తాగితేనో, అందరికి కాఫీ టీలు అందిస్తేనో తగ్గిపోతానా ఏంటి? కంటిన్యూగా గ్యాప్ లేకుండా పని చేస్తూ ఉంటే కొంచెం తగ్గొచ్చని మీ అన్నయ్య అన్నారు కదా. ఒసే ఒసే, నేనేదో క్యాజువల్ గా అన్నానే. దాన్ని నేను సీరియస్ గా తీసుకున్నా. అంటే ఒకే చోట కూర్చొని వెయిట్ తగ్గడాలు, బయటికి పోయి గ్రౌండ్ లో పరిగెత్తడం లాంటివి చేయడం కంటే ఇలా బట్టలు ఉతికితే ఇంటిని శుభ్రం చేసుకున్నట్టు ఉంటుంది, ఎక్సర్సైజులు కూడా చేసుకున్నట్టుంటుంది అని. మాయమ్మే మా తల్లే, ఎంత కొత్తగా ఆలోచించావమ్మా. ఇదిగో ఇలాంటి ఆలోచన ఏ కుటుంబంలో ఏ స్త్రీకి రాదమ్మా. ఇదిగో నీ బుర్ర, నీ బుర్రే బుర్రమ్మా, నిజంగా శుభ్రమ్మ నువ్వు. ఏంటి ఇది? ఆపండి మీరు మీ ఓవర్ యాక్షన్లు. నువ్వు ఒళ్ళు తగ్గించుకోవడం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? ఎవ్వరికీ శ్రమ లేకుండా ఎంతో చక్కగా అందరి బట్లు ఉతికి పెడుతుంటేను. అందుకని నేను ఇలా బేర్బాడితో నిలబడాలా? అయ్యో ఎంతసేపు అండి, ఇలా పిండేసి అలా ఆరేస్తాను, అప్పుడు వేసుకుందరు గాని. భయపడతావేరా బట్టలు ఉతుకుతుంటే? నువ్వెంత కష్టపడ్డా తగ్గవే. ఇదిగో లోకి, నన్ను రెచ్చగొట్టుకు. ఉసే 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 ఉసే, పాడేదో క్యాజువల్ గా ఒక మాట అంటేనే ఒంటి మీదకి తీసుకొచ్చి ఒక్క బట్ట లేకుండా చేసేసింది. నువ్వు రెచ్చగొడితే ఒంటి మీద ఉన్నవి కూడా విప్పి మరీ నానబెడుతుందా మహాతల్లి. సర్లే, నా కోడలేదో తగ్గాలని ప్రయత్నిస్తోంది, వీలైతే ఎంకరేజ్ చేయండి మీరు, కామెంట్లు మాత్రం చేయకండి. గుండమ్మా నువ్వు కంటిన్యూ చేసే. ఓకే వదినా, ఆల్ ది బెస్ట్. ఉద్కో ఉసే ఉసే, అబ్బా చి. హలో సార్. నమస్తే. నమస్తే బాబీ గారు, ఏం చేస్తున్నారు? ఇంట్లోనే ఉన్నాను సార్. మాట్లాడొచ్చా? ఫ్రీగానే ఉన్నారా? చెప్పండి. అదే బిజినెస్ గురించి మాట్లాడదామని. అడ్వాన్స్ 5 లక్షలు ఏమైనా తెస్తారా అని. అమౌంట్ అయితే రెడీగా ఉందండి, కాకపోతే మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి అది? అంటే బాక్సింగ్ బెట్టింగ్లో మీకు ప్రాఫిట్స్ బాగా వచ్చాయన్నారు కదా, సో నేను కూడా ఈ 5 లక్షలతో బెట్టింగ్ ఆడదాం అనుకుంటున్నాను. అదేంటి బిజినెస్కి అడ్వాన్స్ అని ఇప్పుడు బెట్టింగ్ అంటారు? అంటే బెట్టింగ్లో ఆడడం నాకు కూడా ఇంట్రెస్ట్ కాదు సార్, కానీ ఇప్పుడు అది అవసరం. నేను సొంతంగా బిజినెస్ పెట్టుకుంటానంటే తన చేతికున్న వాళ్ళ అమ్మ గాజుల్ని తీసి ఇచ్చింది సార్ మా వదిన. నేను ఎదగడం కోసం అమ్మ అనే తన సెంటిమెంట్ని తాకట్టు పెట్టారు. ఆ గిల్టీ ఫీలింగ్ ఉందండి నాకు, ఎలాగైనా తన గాజులు తనకిచ్చేయాలి. అట్ ద సేమ్ టైం బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు నా చేతిలో ఉండాలి.
అందుకే మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తే. ఏటో మీకు ఆ బాక్సింగ్ బెట్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ హెల్ప్తో ఈ 500,000 బెట్టింగ్ ఆడి ఎంతో కొంత ప్రాఫిట్ సంపాదించి మా వదిన గాజులు తనకిచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన. ఏమంటారు సార్? హెల్ప్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు. నేను ఎవరి మీద బెట్టు పెడతానో మీరు వాళ్ళ మీద బెట్టు పెట్టండి. ప్రాఫిట్ ఆటోమేటిక్గా వస్తుంది, అదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఈ విషయం మీ వైఫ్తో డిస్కస్ చేశారా? లేదండి. ఒక మాట ఆవిడ కూడా చెప్పండి. వద్దండి, లేడీస్ కదా, బెట్టింగ్లు అవి ఇవి అంటే భయపడతారు. అంతా అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే అండి, షో ఎప్పుడుందో కనుక్కొని నేను మీకు కాల్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి మంచి మనిషి నాకు పరిచయం అవడం నిజంగా నా అదృష్టం. ఉంటానండి, థ్యాంక్ యూ. బెట్టింగ్ అంటే లేడీస్ భయపడతారా? నిన్ని బెట్టింగ్లోకి ఇరికిస్తుందే నేను. అంతా అయిపోయిన తర్వాత చెప్పడానికి ఏమీ ఉండదు, లాస్ తప్ప. బెట్టింగ్లో పూర్తిగా లాస్ అయ్యేలా చేసి ఆ గుండమ్మని ఊపిరాడని స్థితిలోకి నెట్టేసి పగ సాధించి దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా. వంట చేస్తున్నావా, సర్కస్ చేస్తున్నావా? ఎక్సర్సైజ్ చేస్తూ వంట చేస్తున్నా. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి కదా. నువ్వు కాళ్ళాడిస్తూ చేతులాడిస్తూ వయ్యారాలు పోతుంటే నీ కాలు జరి బోర్లో పడతావు. ముందల పళ్ళు 3 రాలిపోతాయి. ఎలా మేనేజ్ చేసుకోవాలో నాకు తెలుసు. నా గురించి నువ్వేమి టెన్షన్ పడుకున్నానమ్మా. రారా, పెళ్లిన పని ఏమైందిరా? అంతా ఓకే నాన్న, ల్యాండ్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆది వచ్చినట్టున్నాడు. అవునా, ఆయనకి మంచి నీళ్ళు ఇవ్వాలి. పత్రంలా ఏం తిప్పుకుంటుందా ఇది? సరే సరే, పద. రేపు ఒకసారి నువ్వు డాక్యుమెంట్ చెక్ చేస్తే అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఏంటి మనోడా, ల్యాండ్ అంటున్నా? ఏదో కొత్తగా ఫ్యాక్టరీ పెడుతున్నారు కదా, దాని గురించి ల్యాండ్. ఓహో,
సారీ సారీ తీసుకోండి. ఏంటోదినా, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు వదినా? ఏమైంది? ఏం కాలేదు బాబి, చేసే ప్రతి పనిలో ఎక్సర్సైజ్ మిక్స్ చేస్తున్నా. ఇదిగో ఇదో రకమైన ఎక్సర్సైజ్. ఎక్సర్సైజా? దేనికే? దేనికేముంది, ఏవిడగారు తగ్గాలని కంకణం కట్టుకున్నారు కదా. కిచెన్ లో గరిటలు ఎగరేస్తూ వంట చేస్తుంది. ఇక్కడ తైతక్కలాడుతూ ఎక్సర్సైజ్ చేస్తుంది. మరి మా గుండం అంటే ఏమనుకున్నారు? ఏదైనా పట్టుకుందంటే సాధించే వరకు వదలదో. ఏ గుండమ్మ, ఈ సూట్ కేసు తీసుకెళ్లి లోపల పెట్టు. రేపు ల్యాండ్ ఓనర్కి అడ్వాన్స్ ఇవ్వాలి. తీసుకో. అమ్మా, రేపు నువ్వు కూడా మాతో పాటు ల్యాండ్ చూడడానికి రామ్మా. నేనా? మీరుండగా నేనెందుకు మామయ్య? ఎందుకంటావు ఏంటమ్మా? నీ ఆస్తవాసి మంచిది, మీ మామగారి సెంటిమెంట్. అవునోదిన, మీరు వస్తే అన్ని రకాలుగా ఆలోచించి మంచి సలహా ఇస్తారు. చాలా బాగుందిరా మనవడా. ఏంటక్కయ్యా సాగ తీసేస్తున్నా? సాగదీయటం కాదురా, ప్రతిదానికి గుండమ్మ గొప్పది అంటుంటే నీకెలా ఉందో గాని నాకు మాత్రం అదోలా ఉంది. దాన్ని నెత్తికెక్కించుకోవటం ఈ ఇంట్లో వాళ్ళకి మొదటి నుంచి అలవాటేగా. ఇప్పుడు ఏమంటారు? ఏమనడం ఏంటి మామయ్య గారు, ఇద్దరు సమానమే అని మాటల్లో చెప్తున్నారే కానీ మా ఇద్దరిని సమానంగా చూడటం లేదు మీరు. నీకేం వచ్చని ఏం తెలుసని సమానంగా చూడాలి? అదే మా గుండమ్మ అయితే తెలివైంది, మంచి చెడు తెలుసున్నది, ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగల ధైర్యం ఉన్నది. ఆహా, నాకు లేవా తెలివితేటలు, నాకు లేదా ధైర్యం? ఎందుకు లేవు? నీకు తెలివితేటలున్నాయి కానీ వాటిని చావు తెలివితేటలు అంటారు. అయినా వదినకి తెలిసినంతగా ఏ విషయం గురించి నీకు తెలీదు, నువ్వు ఊరుకో. అదే, ఎవరికి వాళ్ళు నాకేం తెలీదు నాకేం తెలీదు అనుకోవడమే కానీ ఏం తెలుసు అని ఎప్పుడైనా అడిగారా? ఇప్పుడు ఏమైంది లోకేశ్వరి? నువ్వు కూడా అలా అంటావేంటా? అది గుండమ్మ కంటే నేను ఎందులో తక్కువ చెప్పు. ఎందులో అంటే పర్సనాలిటీలో తక్కువ? అంతేకాదు, నేను ఫారెన్లో చదువుకుని వచ్చాను, దీనికంటే తెలివిగా బిజినెస్ చూసుకోగలను, ఫ్యాషన్ కోర్స్ చేశాను కాబట్టి డిజైన్స్ వేయగలను. అసలు నా టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి ఒక్కసారైనా అవకాశం ఇస్తే కదా నేనేంటో అందరికీ తెలిసేది. నీ టాలెంట్ ఏంటో నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. మధ్యలో నువ్వు మాట్లాడకు కాకి. నీకు ఈ గుండం అంటేనే ఇష్టం, ఇంట్లో మావయ్య గారికి కూడా గుండం అంటేనే ఇష్టం, నేనే ఎవరికి కానిదాన్ని. అది కాదమ్మా. అల్లుడు, ఇలా అంటే నీ కోపం రావచ్చేమో గాని నువ్వు మాత్రం ఇద్దరి కోడళ్ళ విషయంలో పక్షపాతం చూపిస్తున్నట్టే. మమ్మల్ని ఎలాగో ఎంకరేజ్ చేయలేదు. దేనికే? గుండమ్మ కంటే లోకేశ్వరి చదువుకున్నదే కదా, తను అడిగినట్టు ఒకసారి తనకి అవకాశం ఇవ్వచ్చు కదా.
ఒకసారి ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళండి. అక్కడ సమస్యలు ఏవైనా ఉంటే చిటికలు సాల్వ్ చేసేస్తాను. మధ్యలో ప్రాబ్లం వస్తే ఎందుకు చెక్క పెట్టలేదు? అప్పుడు కూడా వీళ్ళంతా నీకే అవకాశం ఇచ్చారు, నాకు అవకాశం ఇవ్వలేదు. రేపెలాగో ల్యాండ్ చూడడానికి వెళ్తున్నారు కదా, దానికి బదులు నన్ను తీసుకువెళ్ళండి. నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. అయితే నీ టాలెంట్ని మేము గుర్తించాలి, నీ తెలివితేటలు ఏంటో మేము చూడాలి అంటున్నాం. అవును, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, అప్పుడు నేనేంటో మీకే తెలుస్తుంది. సరే నాన్న, రేపు గుండమ్మకి బదులు లోకేశ్వర్ని తీసుకెళ్దాం. తనేంటో తను నిజంగా నిరూపించుకోవాలంటే బయట వరకు ఎందుకురా, ఇంట్లోనే నిరూపించుకోవచ్చు కదా. ఇంట్లోనా? చెప్పండి మావయ్య గారు, ఏం చేయాలో చెప్పండి. ఏం లేదమ్మా, నీకు పెళ్ళైనప్పటి నుండి ఇంట్లో అందరికీ మీ అక్కే వంట చేసి పెడుతోంది. ఈ ఒక్క పూట నువ్వు నీ చేత్తో వంట చేసి మా ఆకలి తీర్చు, నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటావు. వంట అంతే కదా, చిటికల్లో చేసేసి మీ మెప్పి పొందుతాను. అది కాదే, నీకు వంట రాదు కదా. ఏవిడ గారికి డాన్స్ వచ్చా, చేయలేదా? రాదు రాదు అంటే ఏదీ రాదు, ప్రయత్నం చేస్తేనే ఏదైనా వచ్చేది. అది కాదా లోకే? కాకి నువ్వు మాట్లాడుకో. మావయ్య గారు నాకు అవకాశం ఇచ్చారు, నేను నా సత్తా నిరూపించుకుంటాను. అవును, నిరూపించుకోవాల్సిందే. ఎవరికి ఉయ్యాలు తోగుండం అంటే ఇదే అనుకుంటా. బాగుపడే లక్షణాలు కనపడలేదు. ఇప్పుడు ఎలాగే? సరే పదా. ఇలా నిలబడ్డావేంటమ్మా, వెళ్ళా వంట పనేదో చూడండి. లోకేశ్వర్కి నిజంగానే వంట వచ్చా, లేకపోతే పర్ఫెక్ట్గా అన్నీ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటుంది? రెండు కప్పులు వేశాను, చెప్పు. ఇప్పుడు ఆ కందిపప్పుని శుభ్రంగా కడుగు. అందులో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి. ఆగు, ఇవన్నీ వేస్తాను సరే, రెండు కప్పుల పప్పు సరిపోతుందా? ఇంకో 4 కప్పులు వేస్తే అప్పుడు పక్కింటి వాళ్ళకు కూడా కర్రీ ఇవ్వాల్సి వస్తుంది. చూడు, ఇదిగో నేను వీడియోలో చూస్తూ కూడా వంట చేసుకోగలను. తెలుసు, కానీ నన్ను హెల్ప్ అడిగావు. నిజంగా హెల్ప్ చేస్తున్నావు కదా, కంపు చేయవు కదా. లోకేశ్వరి, నువ్వు నన్ను ఎలా చూసినా నువ్వు నా చెల్లెలివి. నా చెల్లెలు ఓడిపోతే నేను కూడా ఓడిపోయినట్టే, నీ పరువు పోతే నా పరువు పోయినట్టే. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వంటలన్నీ అద్భుతంగా ఉండడమే కాదు, మావయ్య గారు, అత్తయ్య గారు, బాబీ అందరూ నిన్ను మెచ్చుకుంటారు. సరే చెప్పు. పప్పులో నేను చెప్పినవన్నీ కలిపేశావుగా, ఇప్పుడు 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు వేసి కుక్కర్లో పెట్టు.
పెరికే వరకు ఆగాలా? అది ఉడికే లోపు ఫ్రై చేయి. అమ్మగుండమ్మా.